हेलो फ्रेंड्स, ఈరోజు మనం బియ్య పిండి మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు, పెద్ద కప్పు అంటే 2 కప్పుల బియ్య పిండి తీసుకోండి, salt రుచికి సరిపడ తీసుకోండి, కారం 1 స్పూన్, వాము 1 స్పూన్ తీసుకోండి, నువ్వులు 2 స్పూన్లు తీసుకోండి, మినపప్పు వేయించి పిండిగా పట్టుకొని 1 అర కప్పు తీసుకోండి. ముందుగా మనం బియ్య పిండిని 2 కప్పులు తీసుకున్న తర్వాత దాంట్లో మనం 1 కప్పు కొద్దిగా కొంచెం ఎక్కువగా తీసుకోండి మినపిండిని. అలాగే దీంట్లో నువ్వులు 2 స్పూన్లు వేసుకోండి, దీంట్లోనే వాము కూడా 1 స్పూన్ వేసుకోండి, రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి, అలాగే దీంట్లో మనం కారం 1 స్పూన్, లేదా మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కొద్దిగా కాగబెట్టిన నూనె కూడా దీంట్లో వేసుకోండి. దీంట్లోనే మనం వాటర్ వేసుకొని కొంచెం మనం మురుకులకి ఏ విధంగా మనకి పిండి మిశ్రమం కావాలో అలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఈ విధంగా మనకి మురుకులు రెడీ చేసుకోవడానికి ఇప్పుడు పిండి తయారైంది కదా. ఇది మనం స్టార్ మోడల్ ఉన్నది తీసుకుందాము. మీకు ఇష్టమైన ఇలాగైనా మురుకుల మోడల్లో ఇలాగైనా దీంతో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకటే లైన్ ఉన్న స్టార్ మోడల్లో దీన్ని పిండిని కొద్దిగా ఈ జంతికల తయారు చేసుకునే దాంట్లో మనం ఈ పిండి మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని మురుకుల్లాగా మనం ఒత్తుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చూసారు కదా, ఈ విధంగా మీకు ఇష్టమైన డిజైన్లో ఇలా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇవి ఎంతో రుచికరమైన జంతికలు మనకి రెడీ అయిపోయాయి. ఇవి మనకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డైజెషన్కి కూడా మనం దీంట్లో వాము వాడడం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండానే ఈ మురుకుల్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంత రుచికరమైన ఈ జంతికల్ని మనకి రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.